నీవులేని రోజు అసలు రోజే కదయా నీవులేని బ్రతుకు అసలు బ్రతుకే కదయా నీవులేని రోజు అసలు రోజే కదయా నీవులేని బ్రతుకు అసలు బ్రతుకే కదయా నీవే లేకపోతే నేనసలేనయ్యా నీవే లేకపోతే నేనసలేనయ్యా నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు నన్ను విడువనన్నావు నా దేవుడైనావు నన్ను విడువనన్నావు నా దేవుడైనావు నీవే లేకపోతే నేనసలేనయ్యా నీవే లేకపోతే నేనసలేనయ్యా నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే నీవు నా సొత్తన్నావు కృపాక్షేమమిచ్చావు నీవు నా సొత్తన్నావు కృపాక్షేమమిచ్చావు నీవే లేకపోతే నేనసలేనయ్యా నీవే లేకపోతే నేనసలేనయ్యా ప్రభునందు ప్రియ షారోను పావురస్వరం అనే యొక్క టీవీ కార్యక్రమం ద్వారా ప్రార్థనా టీవీ వారి ద్వారా ప్రసరించబడుతున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తున్నాను. గడిచిన కాలమంతా దేవుడు కాపాడి మనం సంతోషంగా ఆనందంగా ఈ జీవితాన్ని అనుభవించడానికి నడిపించడానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మనం ఏమి చెల్లించే రుణాన్ని తీర్చుకోగలం. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగమైన సమస్తం ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోకూడదు. దేనిని పుట్టిన దగ్గర నుంచి ఎంతవరకు 40 సంవత్సరాలు 50 60 సంవత్సరాలు దేవుడు కంటికి రెప్పవలే కాపాడుతున్నాడు. అటువంటి దేవునికి ఏమి ఇచ్చే రుణాన్ని తీర్చుకోగలం? ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శిస్తాను? ఓ మనుష్యుడా, ఏది ఉత్తమం అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట, ఇంతే కదా నిన్ను అడుగుతున్నాడు. చాలా సంతోషం. ఈ యొక్క సమయంలో దేవుని వాక్యాన్ని వినండి. దేవుడు సమయం ఇచ్చాడు, ప్రాణం ఇచ్చాడు. ఎందుకంటే వినుట వలన విశ్వాసం కలుగుతుందన్నాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టనుడు అసాధ్యము. అల్ప విశ్వాసము, అవిశ్వాసము, కొండలను పగలించే పరిపూర్ణ విశ్వాసము కలిగిన వాడమై
అమ్మా నీ గొప్ప విశ్వాసము నీ విశ్వాసమే నిన్ను రక్షించింది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనటువంటి అసాధ్యము. ఈ సందర్భంగా కొన్ని మాటలు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. గత సంవత్సరాల కాలంగా ఈ ప్రోగ్రాంని నడిపిస్తున్నారు మరి ప్రియ సహోదరులు రాజా రమేష్ గారు, వారి తమ్ముడు సురేష్ బాబు, వారిద్దరూ యొక్క కార్యక్రమాన్ని వెనక నుండి నడిపిస్తున్నారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించాలని ప్రత్యేకంగా ఉదయకాల సమయంలో ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభు త్వరగా వస్తున్నాడు, నేను త్వరగా వచ్చుతున్నాను. వాని వాని కీర్చుపర ప్రతి వానికి జీతం నా దగ్గర ఉన్నది అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈ అస్థిరం లోకే జీవనం అస్థిరం, ఇది స్థిరమైనది కాదు. ఈ లోక జీవితం ఎప్పుడు ఏమైపోతుందో తెలియదు, ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదు, ఇప్పుడు బాగానే ఉండొచ్చు, ఒక గంటలో ఎలాగుంటామో తెలియదు. ఇటువంటి ఈ క్షణమంగరమైన జీవితంలో నీ దేవుడు, నీ తండ్రి, నీ యజమాని, నీ కాపరి, ఆయనతో నీ సంబంధాన్ని, నీ సహవాసాన్ని పెంచుకోవాలి. ఉపవాసం అంటే దేవునితో సహవాసము. క్రైస్తవులంతా ఉపవాసం చేస్తున్నారు, మరి ఎప్పుడెప్పటి నుంచో ఎప్పటి నుంచి మహమ్మదీయులు ఉపవాసం రంజాన్ చేస్తున్నారు. కనుక దేవునితో మోషే 40 దినాలు దేవునితో పర్వతం మీద సహవాసం చేశాడు. అన్నం తినలేదు, నీళ్లు తాగలేదు. ఏలియా అక్కడ 10 ఆజ్ఞలు తీసుకొచ్చాడు మోషే ద్వారా. ఏలియా 40 ఉపవాసం ఉన్నాడు, అన్నం తినలేదు, నీళ్లు తాగలేదు, అగ్నిదహాల మీద పరలోకానికి వెళ్ళిపోయాడు. యెషయ్య 40 ఉపవాసం ఉన్నాడు, సైతాను శక్తులు చిన్నాభిన్నం చేసి అద్భుతాలు, మహత్కార్యాలు, గొప్ప కార్యాలు చేసి చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు. శక్తి దేవుని మాటలు వినాలి, వినాలని, తినాలని, కనాలని, నోటితో అనాలి అని ఎప్పుడు చెప్తూ ఉంటారు పెద్దయ్య గారు. కనుక ఈ సమయంలో దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. దేవుడు ఆయన సంకల్పం ఏంటో, ఆయన ఉద్దేశం ఏమిటో, ఆయన కోరిక ఏమిటో తెలియాలి నీకు నాకు. ఆయనకి ఇష్టంగా ఉండాలి, ఆయన రాజ్యంలో ప్రవేశించాలి. ఇదే ఈ జీవితానికి అవసరమైనది. వాక్యము లేకుండా విజయవంతమైన క్రైస్తవ జీవితం గడపడం పగటి కళ అన్నాడు ఒక ఆయన. వాక్యము లేకుండా విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉండుట పగటి కళ మాత్రమే. వాక్యము ఉండాలి నీలో. వాక్యమే దేవుడు, ఆది అందు వాక్యము, వాక్యము దేవుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఆ వాక్యము నీ హృదయంలో ఉండాలి. ఒక ఇంజనీర్ కావాలంటే 20 సంవత్సరాలు కష్టపడాలి, ఒక డాక్టర్ కావాలంటే 8 సంవత్సరాలు తెలియదు, ఒక కలెక్టర్ కావాలంటే, ఒక గొప్ప అధికారి కావాలంటే 20 సంవత్సరాలు వెచ్చించాలి. మరి అలాగైతే ఒక ప్రార్థనా పరుడు కావాలంటే, ఒక భక్తుడు కావాలంటే, ఒక నీతిమంతుడు కావాలంటే ఆయనతో సహవాసం చేయాలి కదా. కనుక దివారాత్రుడు ధ్యానించేవాడు ధన్యుడు చెప్పడానికి. కనుక బాల్యదినములలో, యవనకాలములో, వృద్ధాప్యములో అవసరమైనది. శ్రమలలో ఆదరణకర్త, ఆపదలలో సహకారి, అంధకారములో మార్గదర్శి ఈ వాక్యము. ఈ వాక్యము ఆత్మను జీవింపు చేయు పరలోకపమన్న భూలోక మానవులను పోషించున్నది, దిద్దునది, బలపరుచున్నది, క్రీస్తు స్వరూపంలోనికి మార్చేది వాక్యము. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రావకు వెలుగు. నీ వాక్యం నన్ను బతికించింది, నా బాధలను నెమ్మది కలిగించింది. అందుకనే వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే మనుషులు ఎంత చెప్పినా పాటలు పాడతారు, ఇంకేదో కార్యక్రమాలు చేస్తారు, వాక్యం అనేసరికి అన్నయ్య బీపీలు అన్నయ్య, షుగర్లు అన్నయ్య, 10 నిమిషాలు చాలన్నయ్య, 1/2 గంట చాలన్నయ్య, ఎంత చెప్తే మారతావా అన్నయ్య. సరే, చాలా సంతోషం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథాల నుంచి తిమోతి రాసిన పత్రికలో 1వ తిమోతి రాసిన పత్రిక కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. మనం ఏ విధంగా చేత నేను పరలోకం వెళ్ళాలి, ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ఇది మన గురి. ఎందుకు ఈ లోకమును విడిచిపెట్టి, లోక వ్యామోహాలు విడిచిపెట్టి ప్రభువుతో సహవాసం చేస్తున్నామంటే ఒకరోజు చనిపోతాము, చనిపోతే ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఇదే నీ నిరీక్షణ, నీ గురి, నీ ఆశయం. 1వ తిమోతి 6వ అధ్యాయంలో 3 నుంచి 13 వరకు ఎప్పుడు కంఠస్థం పెట్టమని చెప్పాను. నేను చెప్తూ ఉంటాను 1వ తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 3 నుంచి 13 వరకు చక్కని మాటలు జ్ఞాపకం చేశాడు.
దేవుని మాటలు రహస్యాలు ఒక ఆత్మ అభివృద్ధి పొందాలంటే ఒక ఆత్మ ప్రభు స్వరూపమునకు మార్చబడాలంటే ఇటువంటి దేవుని మాటలు శరీరానికి ఆహారం పెడుతున్నావు మంచిదే బలం ఉంది మంచిదే పాలు తాగుతున్నావు మంచిదే బలం కావాలి శరీరానికి ఆత్మకు ఆహారం కావాలి ఆత్మ బలపడాలి ఆత్మ స్థిరపడాలి పౌలు గారు చెప్తాడు ఐదు విషయాలు జ్ఞాపకం చేస్తారు పౌలు గారు ఏమన్నాడు పౌలు గారు 16వ అధ్యాయములో 1వ కొరింథీ రాసిన పత్రిక 16వ అధ్యాయములో 13వ వచనములో ఒక చక్కని మాట జ్ఞాపకం చేస్తాడు 16:13 లో మెలకువగా ఉండుడి విశ్వాసమును నిలకడగా ఉండుడి పౌరుషము గలవారై ఉండుడి బలవంతులై ఉండుడి మీరు చేయు కార్యములన్నీయు ప్రేమతో చూసి ఇది క్రైస్తవ జీవితం ఒకటి మెలకువగా ఉండుడి రెండు విశ్వాసములో నిలకడగా ఉండుడి మూడు పౌరుషము గలవారై ఉండుడి నాలుగు బలవంతులై ఉండుడి మీరు చేయు ప్రతి కార్యము ఎలా చేయాలి ప్రేమతో సగమత్త మేనత్త కాదు ప్రేమతో చేయి ఏదైనా ఒక పనైనా వ్యాపారమైనా ఉద్యోగమైనా వ్యాపారమైనా దేవుని పనైనా ప్రేమతో చేయి అప్పుడు నువ్వు సక్సెస్ పొందుతావు విజయాన్ని కవరిస్తుంది నీ ఉద్దేశం నెరవేరుతుంది దేవుని సంకల్పం నెరవేరుతుంది అంతేగాని ఏదైతే బాగుంటదండి అదైతే బాగుంటదండి ఇలాగైతే బాగుంటదండి జాగృత దేవుని ఉగ్రత కోరుండి కొని తెచ్చుకోకు దేవుని ఉగ్రతను కోరుండి కొని తెచ్చుకోకు 1వ తిమోతి రాసి ఈ కొద్ది నిమిషాల్లో ఈ మాట జ్ఞాపకం చేసి ముగిస్తాడు చాలా సంతోషం నాకు మాకంత శక్తి లేదు బలం లేదు టీవీలో మాట పెద్ద కోరిక మాకు లేదు అయినప్పటికీ దేవుడు సంకల్పించి అనుకోకుండా ఆ తీగ వెతకపోయింది కాళ్ళకి తగిలిందని దాన్ని మాకు ఆ బిడ్డలను మాకు ఇచ్చాడు దేవుడు రాజా రమేష్ సురేష్ బాబులను మాకు ఇచ్చాడు వారి ద్వారా వారి యొక్క త్యాగం ద్వారా ఈ కార్యం జరుగుతుంది కనుక దేవుడు మరి ఒకసారి వారిని వారి కుటుంబాన్ని దీవించాలని హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను సరే వాక్యంలోకి వద్దాం 1వ యోహాను పత్రిక 6వ అధ్యాయము 3 నుంచి ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యమును దైవభక్తి అనుగుణ్యమైన బోధన అంగీకరింపక భిన్నమైన బోధన ఉపదేశించిన ఎడల ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు హితవాక్యమును దైవభక్తి అనుగుణ్యమైన బోధన అంగీకరింపక భిన్నమైన బోధన ఉపదేశించిన ఎడల వాడేమి ఎరుగక తర్కములను గూర్చి వాగ్వాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుతూ గర్వాంధుడగును నీకున్న జ్ఞానము ఈ లోక జ్ఞానము చేత మనం గర్వం వచ్చేస్తుందట భిన్నమైన భోగలు దేశంలో తిరుగుతున్నాయి దైవానికి వ్యతిరేకమైన బోధలు తిరుగుతున్న చేస్తూనే వాళ్ళు ఉన్నారు అబద్ధ బోధకులు ఉన్నారు జాగ్రత్త నీ విశ్వాసాన్ని చెడగొట్టడానికి నీ యొక్క భక్తి జీవితాన్ని పాడు చేయడానికి నిన్ను పరలోకంలో ప్రవేశించకుండా చేయడానికి భిన్నమైన బోధలు వ్యతిరేకమైన బోధలు అబద్ధ బోధలు తిరుగుతున్నారు బోధకులు నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నాడు తర్వాత వారు ఏమీ ఎరగక తర్కములను గూర్చి వాగ్వాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుతూ గర్వాంధులగును వీటి మూలముగా అసూయ కలహము దూషణ దురనుమానములు చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనమనుకుని మనుషుల వ్యర్థ వివాదములు కలుగుతున్నవి చెట్టు పేరు చెప్ప కాయలమ్ముతున్నావు జాగ్రత్త చెట్టు పేరు పెట్టి గాయలమ్ముకుంటున్నావు జాగ్రత్త ఆకాను ఏమైపోయాడు గెహాజీ ఏమైపోయాడు కయ్యూను ఏమైపోయాడు దైవభక్తి లాభం అనుకుంటున్నావేమో వాటి వల్ల సమస్యలు గొడవలు సమాధానం లేదు శాంతి లేదు సమాధానం లేదు ఎదుగు ధరలేదు కారణం ఏమిటంటే భిన్నమైన బోధలు అది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అయితే అక్కడ చెప్పాడు సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభం సంతృష్టి సహితమైన దైవభక్తి అయ్యా ప్రభు నాకు సైటు పంపిస్తావో ఎక్కడికి పంపిస్తావో నాయన పూర్వము అపొస్తలులందరూ దేవుడు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళారండి వాళ్ళు ఇష్టానుసారంగా వెళ్ళలేదు సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం అనేక ఆత్మల ఆదరణ ఆత్మ రక్షించడానికి ఈ దైవభక్తి కావాలి భక్తి దైవభక్తి సంతృష్టి సహితమైన భక్తి అసలైన భక్తి నిష్కళంకమైన భక్తి పరిశుద్ధ పవిత్రమైన భక్తి యథార్థమైన భక్తి అసలు భక్తి అంటే ఏంటి దిక్కులేని పిల్లలను విధవర తండ్రిని దేవుని దృష్టిలో పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండను వారి ఇబ్బందులలో పరామర్శించుటా ఇహలోక మాలిన్యము తనకు అడ్డుకొనకుండా జాగ్రత్తగా జీవించుట ఇదే భక్తి అన్నాడు యాకోబు 1:27 లో
తండ్రి అయిన దేవుని దృష్టిలో పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రులు వారి ఇబ్బందులలో పరామర్శిస్తున్నావా? నీ సంఘంలో పేదలు నీ సంఘంలో అనాథులను ఆదరిస్తున్నావా? సంతృప్తి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం అని చెప్తున్నాడు. తర్వాత ఏం చెప్తున్నాడు? మనం ఈ లోకములకు ఏమీ తీసుకురాలేదు, దీనిలోంచి ఏమీ తీసుకుపోలేము. జాగ్రత్త, మాయ చేసి మోసం చేసి రాజకీయం చేసి కుట్ర చేసి కుటుంబాలు చేసి సంపాదిస్తున్నావేమో, మనం ఈ లోకంలో ఏమీ తీసుకురాలేదు, దీని నుంచి ఏమీ చిల్లిగవ కూడా ఒక పెసూది కూడా నీతో రాదు. అబ్బాయి ఎవరికోసం సంపాదిస్తున్నావు పాపం? ఎవరికోసం మొట్ట కొట్టుకుంటున్నావు పాపాన్ని? మనం ఈ లోకం ఏమీ తీసుకురాలేదు, నేను ఏమీ తీసుకుపో కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి, అన్నము వస్త్రము. మా నాన్నగారు చెప్పాడు, అరే తాబు సేవ అంటే పూటకు ముద్ద పండుకు ఒక పట్ల అని చెప్పాడు మా నాన్న సంగీతరావయ్య గారు. పూటకు ముద్ద పండుకు ఒక పట్ట, ఇదే రా జీవితం అంటే. దేవుడు అన్నాడు, నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు అక్కడ డబ్బు కోసం చూసుకోవద్దు, డబ్బు కోసం తాపత్రయ పడిపోవద్దు. నీకు దేవుడు ఎక్కడ పెడతాడానా? నువ్వు నమ్మకంగా చెయ్యి. ప్రతివానికి ఇచ్చిన జీతం నా దగ్గర ఉందంటున్నాడు రా. అది మా నాన్న 60 సంవత్సరాలు దేవుని మీద నూటికి తూరిపాళ్ళు ఆధారపడి సేవ చేశాడు. పేదల మధ్య, అనాథల మధ్య, హిందువుల మధ్య, కాపులు, కుమ్మరులు, దేవాంగులు, అన్ని జనాంగం మధ్య సేవ మా నాన్న. 7 పిల్లలు, భార్య, భర్త, అత్తగారు, 10 మంది సంతానం, 10 మంది బిడ్డలు, దేవుని మీదే ఆధారపడి ఆయన జీవితాన్ని కొనసాగించి 90 సంవత్సరాలు జీవించి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు మా నాన్న. ఆ నాన్న యొక్క పరీక్షను కొనసాగించడానికి దేవుడు నాకు చిన్న ఏదో ఇచ్చా. ఆయన కొంచెం రాశాడు, నేను ఒక తమ్ముడు ఫోన్ చేశాడు, చేస్తాను ఎరా బాబు మా నాన్న బట్టి దేవుడు నాకు చిన్న బెల్లం రాశాడు రా, ఆ బెల్లం 4 పంచాలి కదా. జాగ్రత్త, మరి నేను కూడా ఎత్తు సేవ చేయాలి, చేయలేకపోయాను, ఏదో ఉడతా భక్తి ఏదో చేస్తున్నాను, నా కోసం ప్రార్థించండి. దేవుడు ఆరోగ్యం ఇచ్చి బలం ఇచ్చి శక్తి ముందుకు సాగాలి, అనేకులు చైతన్యం చేయాలి, అనేకులు పురుకొల్పాలి, దేవుని వైపు మళ్ళించాలి, పరలోక రాజ్య ప్రవేశం చేయించాలి, ఇది ఉద్దేశం. మనం ఈ లోకంలో ఏమీ తేలేదు, దీన్ని ఏమీ తీసుకుపోలేము, కాగా అందవస్త్రములు గలవారబోయి ఉండి వాటితో తృప్తి పొంది ఉందము అంటూ తర్వాత అంటున్నాడు, ధనవంతులకు అపేక్షించేవారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములు హానికరములైన అనేక దురాశలలో పడిపోతారు. ధనాశ సమస్త కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకునేది చూస్తున్నాం. చరిత్రలో పేపర్లు చూస్తే, టీవీలు చూస్తే ఆస్తుల కోసం చంపుకుంటున్నారండి. మరి అందరికీ తెలిసిన విషయాలే, కొత్త విషయాలు ఏం కాదు. డబ్బు కోసం, ఆస్తి కోసం, పొలం కోసం. ఒక ఎకరా పొలం ఉందట అమ్మ దగ్గర, అమ్మ పొలం నాకు ఇచ్చేయమన్నాడట, ఇప్పుడు ఇద్దరు తవ్విస్తానన్నట్టు ఆ రాత్రి కరతో చంపేశాడు అలా అమ్మని. ఇడు జైలుకు పోయాడు. ఏమైపోయింది ఎకరా పొలం? ధనాశ సమస్త కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకుని అని ఇక్కడ చెబుతూ ఈ 11 వచ్చిన వాళ్ళు 1 తిమోతి 6:11 దైవజనుడా ఏమన్నాడండి? దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి, దైవజనుడా ఓ దైవజనురాలా, ఓ విశ్వాసి, ఓ బోధకుడా, ఓ సేవకుడా, ఓ దైవజనుడా తిమోతి, నీవు వీటిని విసర్జించాలి. నా ప్రశ్న, విసర్జించడం అంటే ఏంటి? విడిచిపెట్టడం అంటే ఏంటి? యేసుప్రభు శిష్యులు పిలిచాడు, రండి మిమ్మల్ని మనుషులు పట్టి జాలరగా చేస్తామంటే వాళ్ళ వాళ్ళని విడిచిపెట్టారట, వచ్చేసారట. పేతురు అంటున్నాడు, అయ్యా మేమన్నీ విడిచిపెట్టేశాం కదా, మాకేం దొరుకుద్ది? యహలోకములో హింసలతో పాటు 100 రెట్లు పరలోకములో నిత్య జీవము అని చెప్పాడు యేసయ్య. విడిచిపెట్టడం అంటే మళ్ళీ పట్టుకోవచ్చు. మళ్ళీ ప్రభు చనిపోయిందా పేతురు అన్నాడు, నేను చేపల పట్టుకు వెళ్ళిపోతున్నాను రా అన్నాడు. ఈ మనుషులు పట్టి జాలరు ఏమైపోయిందో తెలియదు. ప్రభు చనిపోయిన తర్వాత నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను వస్తున్నారు అన్నాడు. వలలు ఎక్కడవే? వలలు విడిచిపెట్టి పక్కన ఉన్నాయి అవి. ఇక్కడ చెప్పులు విడవలను అని వచ్చి వేసుకెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఇక్కడ చెప్పులు
విడపవలను ఎక్కడ ఉంటాయి వచ్చి మళ్ళీ తీసుకుపోవచ్చు అయితే దేవుని విసర్జించాలి చూడండి రోమా రాసిన పత్రిక రోమా ఒక్క మాట రోమా రాసిన పత్రికలో చూస్తే ఎక్కడుందో రోమా పత్రిక 13వ అధ్యాయములో 12వ చదవండి రాత్రి చాలా గడిచి పగలు సమీపము కావలదు కనుక మనము అంధకార క్రియ విసర్జించి అంధక దేవుడు అన్నాడు నన్ను విసర్జిస్తే భూమిని విసర్జిస్తానరా రాత్రి చాలా గడిచి పగల సమీపముగా ఉన్నది నీతి సూర్యుడు రాబోతున్నాడు యేసయ్య రాబోతున్నాడు ఈ పరిస్థితుల్లో రాత్రి చాలా గడిచి పగల సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలు విసర్జి విడిచిపెట్టడం కాదు అంధకార క్రియలు అంటే మనం తీసుకోవడం లేదు విసర్జ కావ్యాలంటారు ఒకటికి రెండుకి ఇవి తీసుకోవడం లేదు తీసుకొస్తాడు ఎవడైనా ఇంటికి రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలు విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకో దైవజనుడా నీవైతే వీటిని విడిచిపెట్టమంటున్నా ఏమంటున్నాడు విసర్జించమంటున్నాడండి విసర్జన వాళ్ళు తీసుకోవడానికి పేడ తీసుకుంటాడా ఎక్కడ వేసావు కొండంటే అక్కడే మనం వద్దని చెప్తాము మనం చేస్తాం చెప్పేది ఒకటిరా చేసేది ఒకటిరా చెప్పేది ఒకటిరా చేసేది ఒకటిరా మోసము గనవేమిరా సోదరా ముసుగులో పడినావురా తిండికో వెండికో తెప్పనబడినావు తిండికో వెండికో తెప్పనబడినావు మొండితనమిక నేలరా సోదరా ముందు గతిని చూడరా ఆలోచన లేదా ఆత్మ పొందగలేదా కూలివాడవు కాదురా సోదరా పాలకొండవు నీవురా నువ్వు కూలోడు అనుకుంటున్నావు కూలోడు కూలి కోసం ఎత్తుకుంటాడరా ఏసయ్యా సావుకుడు నువ్వు పాలకొండ నేను పాలకొండ నుంచి వచ్చా పాలకొండ నువ్వు పాలకొండవి కళ్ళుకొండ కాదు కంపుకొండ కాదు పాలకొండ వాక్యం అనే నిర్మలమైన పాలు పంచిపెట్టేవాడివి వాక్యం పంచిపెట్టేవాడివి వాక్యం బోధించేవాడివి దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకునేటకు ప్రయాసపడుము ఎన్ని లక్షణాలండి ఇవి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికము ఆరు లక్షణాలు చెప్పాడు ఇక్కడ గతకాలం చెప్పాను అక్కడ పేతురు రాసిన పత్రికలో అక్కడ ఎనిమిది లక్షణాలు చెప్పాడు అక్కడ ఇవి ఆరు లక్షణాలు ఈ ఆరు లక్షణాలు నీలో ఉన్నాయి ఒకసారి చూసుకో పెరిగి మిత్రమా ఏముండాలట ఏముండాలి దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికము సంపాదించుకునేందుకు ప్రయాసపడుము విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము నిత్య జీవము చేపట్టుము ఇది నీ గురి దీనిని పొందుటకు నీవు అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి సమస్తమునకు జీవాధిపతి అయిన దేవుడు ఎదుటను పొంతు పిలాతు వద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రత్యక్షముగు వరకు నీవు నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞలను గైకొనవరని నీకు ఆజ్ఞాపిస్తున్నాడు ఏంది ఈ రుచి ఒకసారి నువ్వు ఎరిగి ఈ వాక్యపు రుచిని ఒకసారి ఎరిగావంటే చీమకే పంచదార ముక్క దొరికిందట చీమకే పంచదార ముక్క అది కొరికిందట చీమ పంచదార మొక్క ఇక అర్థమైంది దానికి దిమాగ్ ఖరాబ్ అయిపోయింది దానికి పంచదార తినగానే ఒరే బాబు ఏంటిరా ఈ రుచి నాయన అనుకుందట ఇక పరిగెత్తి పారిపోతుంది ఆవిడ పట్టుకుపోతాడేమో దొరికింది పంచదార తేనె దొరికింది బంగారం దొరికింది పారిపోతుంది ఒక ఆయన అడిగాడు ఆగవే అన్నట్టు ఎక్కడికి అన్నాడు ఎక్కడికి బాబు నన్ను అడ్డం అన్న డిస్టర్బ్ చేయకండి నాకు పంచదార దొరికింది ఏమో నాకు ఆ చిన్న మొక్క ఇస్తా ఉన్నాడట ఇది చిన్న మొక్క ఇస్తావే మేసారు నా తలన్నీ ఎత్తాగానే మొక్కేవనండి దొరగ్గా దొరికింది పంచదార ఏది నీకు ఆ రుచి ఏది ఆ మాధుర్యం ఏది
నా మాధుర్యమును నా మంచితనం ఏకొట నేను ఊరుకుంటాను అంటుంది అంజూరపు చెట్టు. నా మాధుర్యము నా మంచి ఫలము నా ప్రజలకు ఇవ్వాలి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించు. ఈ లోకమును విసర్జించు. లోకము దూరముగా పెట్టు. లోకముతో విచోడుగా ఎవడు లోకముతో స్నేహము చేయను వాడు దేవునికి శత్రువు. తిన్న చాలదా? పూర్తి నాకేస్తావా? నీ గొంతు కత్తి పెట్టుకో సోలమన, నీ గొంతు కత్తి పెట్టుకోరా. తేరకు దొరికిందని తెల్లాలి తెలుగు ఒక్క పొట్ట వచ్చేసి పాడైపోతావు. క్షమించండి, ప్రభు త్వరగా రాబోతున్నాడు. నీ సంఘాన్ని నువ్వు బాధ్యతగా నిర్వర్తించు. నీ బాధ్యత, నువ్వు బహుమాత్యం పోదు. నీ కిరీటం ఇయ్యిపోతున్నాడు. నీతి కిరీటము, వాడబారిన మహిమ కిరీటం నీకు ఇయ్యిపోతున్నాడు. ఆ కిరీటాన్ని పొందాలని నీకు ఉద్దేశం లేదా? ఆ సింహాసనం నీకు అక్కర లేదా? క్షయమైన లోకం కోసం నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటావా మిత్రమా? దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాది ప్రయాసపడు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము, నిత్య జీవము చేపట్టు. ఇది నీ యొక్క ఎండ్ కనుక. ఈ ఆరు లక్షణాలు పేతురు ఆ పేతురులో చెప్పారు. రెండో పేతురు ఒకటో అధ్యాయంలో చెప్పాను. ఎనిమిది లక్షణాలు. ఈ ఆరు లక్షణాలు కలిగి ఉంటే ఆత్మఫలాలు, వెలుగు ఫలాలు ఇవన్నీ నీకు ఉండాలి. విటమిన్స్ కావాలి శరీరానికి. నేడు మనం తింటున్న ఆహారం వల్ల శక్తి లేదు. అయ్యగారు మూడు పూటలు నీరసం వస్తుందంటే, అమ్మా ఈ ఆహారం నీకు చాలదు, నీకు సప్లిమెంట్స్ కావాలి, బి కాంప్లెక్స్ ఇంజెక్షన్లు కావాలి, ట్యాబ్లెట్స్ కావాలి, వేసుకో. ఆహారంలో శక్తి లేదు, బలం లేదు, అంత కలుషితమైన ఆహారం ఇది అనే డాక్టర్లు చెప్తున్నారు. కనుక ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న నీవు ఒక్కసారి ఆలోచించుకో. ఓ విశ్వాసి, ఒక దైవజనుడికే కాదు, ఒక విశ్వాసికి ఎవరు పరలోకం వెళ్ళాలో వాళ్ళందరికీ చెప్తున్నాడు. కనుక సమయం అయిపోతుంది. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పు, సాత్వికము అని ఇక్కడ చెప్పాడు. అబ్రహాము దేవుని నమ్మాను, అతనికి నీతిగా నీతిమంతుడు అయిపోయాడు. దేవు ప్రభువుని నమ్మితే నువ్వు నీతిమంతుడు అయిపోతావు. ఆయన నీతిమంతుడు. భక్తి, అసలైన భక్తి నీకు ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంగా నువ్వు ఎవడ ఉండలేడు. ప్రేమ ఉండాలి. కొండలను పెగలించి పరిపూర్ణ ప్రేమ. ప్రేమ మనుషుల భాషలతో మాట్లాడినా, దేవదూతలతో భాషలు మాట్లాడినా, ప్రవచించి కృపావరము కలిగి మర్మములు అంత తెలిసినా కాల్చబడ్డ నీ శరీరం అప్పగించినా, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. ప్రేమ చేత దేవుడు ప్రాణం పెట్టాడు నీ కోసం. ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి. అయ్యా వీరు ఏమి చేస్తున్నారో వీరుని క్షమించమన్నాడు యేసయ్య. ఓర్చుకున్నాడు. సాత్వికుడు, నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడును, నా ఎద్దుకు వచ్చి నేర్చుకో. ముగిస్తున్నాను. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించడానికి ప్రయాసపడు. ఇంజనీర్ కావడానికి ఎలా ప్రయాసపడుతున్నాడు, డాక్టర్ కావడం ఎలా ప్రయాసపడుతున్నారు, కలెక్టర్ కావడం ఎలా ప్రయాసపడుతున్నారో, నువ్వు భక్తుడు కావాలి, నీతిమంతుడు కావాలి, నిర్దోషుడు కావాలి, పవిత్రుడు కావాలి, పరలోకం పోవాలంటే నువ్వు ప్రయాసపడి ఈ సద్గుణాలు సంపాదించుకొని ఆ యొక్క నిత్య రాజ్యములో ప్రవేశించే భాగ్యాన్ని ఆ ప్రభు మనందరికి అనుగ్రహించునుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. దేవుడు మమ్మల్ని దీవించునుగాక. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తారు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసయ్యకే స్తోత్రాలు. ఈ సమయంలో ప్రపంచ బిడ్డలతో కొన్ని మాటలు జ్ఞాపకం చేశాను. ఒకటి ఒత్తిపోతే 6:3-13 వరకు కంఠస్థం పెట్టమని చెప్పాను. ఆ శక్తి వారికి దయచేయి ప్రభువ. మనిషి ఏ విధంగా ఉండాలి, భక్తుడు ఏ విధంగా ఉండాలో, విశ్వాసం ఏ విధంగా ఉండాలో, ఈ లోకం అశాశ్వతమని పరలోకం కావాలని పోవాలంటే ఈ ఆరు లక్షణాలు, దివ్య లక్షణాలు, దివ్య గుణాలు ఉండాలని హెచ్చరిక చేశాను ప్రభువ. అవి నాలో మాలో ఫలింపు చేసి నీ రాజ్యానికి హక్కుదారులుగా, నీ రాజ్య పౌరులుగా, నీ రాజ్య ప్రవేశం పొందే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని అడుగు. వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేసే శక్తి కలిగిన యేసయ్య నామమును వేడుకొలుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం నిరంతరము మీ కుటుంబాలకు తోడుగా ఉండి మిమ్మల్ని అధికముగా వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.